హాయ్ అండి అందరికీ నా నమస్కారం ఇంతకు ముందు వీడియోలో ఇల్లు గురించి చర్చించాను కదండి అంటే మన నివాస వసతిని గురించి మన ఆశ్రయం గురించి షెల్టర్ గురించి కొంత ప్రస్తావించడం జరిగింది అలానే దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అని నా ఆలోచన అండి అదే మనకి ఇల్లు అవసరమని చెప్పుకున్నాము ఇప్పుడు అందరికీ చదువు అవసరం అండి అందరికీ చదువు అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే చిన్ని చిన్ని చదువులప్పుడు ఇంటి నుంచి బయటికి వచ్చి మన ఊరిలో బడిలో చదువుకుంటాం కొంచెం పెద్ద చదువులప్పుడు ఊరిని వదిలి మరో ఊరిలో చదువుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అదే పెద్ద పెద్ద చదువులప్పుడు మన దేశాన్ని వదిలి చదువుకునే వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు విదేశాల్లో చదువుకునే వాళ్ళ సంగతి కాదండి ఇది చాలా ఏళ్ల నుండి మనకిలా వస్తుంది అయితే లండన్ వెళ్ళి చదువుకునే భారతీయుల గురించి వాళ్ళ నివాసం గురించి వాళ్ళ వసతి వాళ్ళ వసతి సౌకర్యం గురించి మొట్టమొదటగా ఆలోచించిన వారు స్వాతంత్ర సమరయోధులు అయిన శ్యామ్జీ కృష్ణవర్మ గారండి ఇతను అక్టోబర్ నాలుగు పద్దెనిమిది వందల యాభై ఏడులో గుజరాత్లో జన్మించారు ఇతను స్వాతంత్ర సమరయోధులు న్యాయవాది జాతీయవాది రచయిత పత్రికా సంపాదకులు సామాజికవేత్త వీరికి సంస్కృతం సంస్కృతంలో ఉన్న పట్టుకి పండిత్ అనే బిరుదుని కూడా కాశీలో పద్దెనిమిది వందల ఏడులో పొందారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వీరు ఇచ్చిన ద ఆరిజన్ ఆఫ్ రైటింగ్ ఇన్ ఇండియా అనే స్పీచ్ ప్రశంసలు పొంది ద ఆసియాటిక్ సొసైటీకి నాన్ రెసిడెంట్ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు ఇంత ప్రావీణ్యం ఉన్న శ్యామ్జీ గారు భారత విద్యార్థుల చదువుకి కూడా ప్రాముఖ్యత ఇచ్చి విదేశాలలో వారి వసతి గురించి ఆలోచించి పంతొమ్మిది వందల ఐదు జూలై ఫస్ట్న మొట్టమొదట హాస్టల్ని ఏర్పాటు చేశారు ఎంతోమంది ఎన్నెన్నో చేశారండి ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న హాస్టల్స్ని చూస్తున్నప్పుడు శ్యామ్జీ కృష్ణవర్మ గారు గుర్తుకు వచ్చి నాకు తెలిసింది తోచిన విధంగా మీకు మీతో పంచుకోవాలని వర్మగారు న్యాయవాది అనుకున్నాం కదండి బ్రిటిష్ పాలనలో కొన్ని చేదు అనుభవాల వలన ఉదయపూర్లో చేస్తున్న న్యాయవాది ఉద్యోగం వదిలి పంతొమ్మిది వందల సంవత్సరం ప్రాంతంలో భారత్ను కూడా వదిలి భార్య భార్య అయిన భానుమతి గారితో ఇంగ్లండ్కు చేరుకుని లండన్లో చాలా ఖర్చుతో ఒక ఇంటిని కొనుక్కున్నారు ఆ పెద్ద ఇల్లుకి ఇండియన్ హౌస్ అని పేరు పెట్టారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి వింటుంటే చదువుతుంటే చూస్తుంటే ఇండియన్ హౌస్ అని పేరు పెట్టారు ఈ హౌస్ ఈ ఇల్లు బాలగంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ గారి లాంటి గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధుల చర్చలకు ముఖ్య వేదికగా మార్చేశారు వర్మగారు పంతొమ్మిది వందల ఐదులో ఇండియన్ హోం రూల్ సొసైటీని ఏర్పాటు చేసి ఇరవై ఐదు మంది భారత విద్యార్థులతో ఒక హాస్టల్ని ఏర్పాటు చేశారు వారికి వసతి సౌకర్యాన్ని కల్పించారు అంటే ఫస్ట్ హాస్టల్ ఇన్ లండన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అలానే లండన్లో చదువుకునే మన విద్యార్థులకు పై చదువులు చదవటానికి అప్పట్లోనే తన డబ్బుని స్కాలర్షిప్స్ రూపంలో సహాయం చేసేవారు మీరు ఒక పత్రికను కూడా ప్రారంభించారండి అది ఇండియన్ సోషియాలజిస్ట్ అంటే ఆ పత్రిక సంపాదకులుగా ఉన్న పత్రిక కూడా మన భారత్ పేరుతోనే ఉంది అయితే దీనిలో ప్రచురించిన కొన్ని స్వాతంత్రాన్ని ప్రేరే సమరాన్ని ప్రేరేపించే విధంగా ఉండటం అందరికీ ప్రోత్సాహకరంగా ఉండటం వలన బ్రిటిష్ వారి నిఘా ఇక్కడ కూడా ఉన్నందున పంతొమ్మిది వందల ఏడులో ప్యారిస్కి వెళ్ళి అక్కడ భారత స్వాతంత్ర సమరయోధులకు భరోసా ఇచ్చి మద్దతుగా ఉన్నారు శ్యామ్జీ కృష్ణవర్మ గారు అక్కడ కూడా కొన్ని కారణాల వలన పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చి అక్కడ కూడా గొప్ప గొప్ప వారితో స్వాతంత్ర పోరాటాన్ని సాగించి పంతొమ్మిది వందల ముప్పైలో లోకాలకి వెళ్ళక ముందే భారతదేశానికి స్వాతంత్రం తొందరలో వస్తుంది స్వాతంత్రం వచ్చాకనే తన అస్థికలను తన భార్య ఆస్థికలను తన దేశంలోనే కలిపేటట్టు తన దేశంలోనే పెట్టేటట్టు వాటిని జనీవాలో వంద సంవత్సరాల వరకు ఉంచేటట్టు జనీవా తోటి ఒప్పందం చేసుకున్న గొప్ప భారతీయ వ్యక్తి శ్యామ్జీ కృష్ణవర్మ గారు స్వాతంత్రం వచ్చిన యాభై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీ 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 మోడీజీ గారి ఆధ్వర్యంలో రెండు వేల మూడు ఆగస్టు ఇరవై ఇరవై రెండున స్విస్ గవర్నమెంట్ ద్వారా వర్మగారి వారి భార్య గారి కోరికను మంగల్ లక్ష్మి భానుశాలి హేమంత్ కుమార్ పాఠ్య ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర వీర్ స్మృతి సంస్థాన్ అండ్ మిల్టన్ కీనస్ సహకారంతో నెరవేర్చడం జరిగింది వీరి భార్య భానుమతి గారు వర్మగారి తదనంతరం వారి పేరున సోషియాలజీ థీసెస్ని ప్రతి సంవత్సరం ప్రింట్ చేయడానికి పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో పదివేల స్విస్ ఫ్రాన్స్ని జెనీవా గవర్నమెంట్కి డొనేట్ చేశారు ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి సర్బోన్ యూనివర్సిటీలో చదువుకునే భారతీయులు ఎంతోమంది ఉన్నత చదువులకై స్కాలర్షిప్స్ని ఏర్పాటు చేశారు వీరి భార్య గారైన భానుమతి గారు ఇలా ఎంతోమంది భారత స్వాతంత్ర సమరయోధుల నిస్వార్థ కృషి మనము ఇప్పుడు అనుభవిస్తున్న మన భారత్ అప్పుడు రాజకీయ నాయకులందరూ ఒక మంచి గొప్ప రాజులాగా దేశమే తన కుటుంబంగా ఆలోచించబట్టి మనము ఈ విధంగా ఉంటున్నాము కానీ ఇప్పుడు కుప్పలు కుప్పలుగా రాజకీయ నాయకులుగా తయారవుతున్నారు కానీ ఏ ఒక్కళ్ళకో ఇద్దరికో తప్ప రాజుకి ఉండాల్సి రాజుకి ఉండాల్సిన యోగ్యత ఉండటం లేనందువలనే శత్రు దేశాల కుటిలత్వం మన మీద చూపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ మోడీజీ ప్రతి ఒక్కరూ కూడా మోడీజీ లాగా ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మోడీజీ గారిలాగా ఉన్నట్లయితే మనము సంస్కృతి సంప్రదాయాలలో విద్యా బుద్ధులలో అన్ని మంచి రంగాలలో అభివృద్ధి చెందిన దేశంగానే నిలబడతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోడీజీ గారి విలువైన ఆలోచనలకి మద్దతునిస్తూ మనం కూడా ఆయనలాగనే ఆలోచించి భారత అభివృద్ధికై పాటుపడదాం జై హింద్